ఉత్తరాంధ్రలో రాజకీయాల వేడి ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తుంది దానికి భిన్నంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీలో కొత్త పోకడలు సెగలు రేపుతున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంట్లో పెళ్లి వేడుక దానికి కారణం కావడం మరింత చర్చగా మారింది ఇటీవల ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్ జరిగింది వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ నాయకులను వధూవరులను ఆశీర్వదించారు ఇదే ఫంక్షన్కు వెళ్ళిన దక్షిణ నియోజకవర్గ టీడీపీ లీడర్లు కేడర్ రాజకీయ కారణాలతో అడకత్రలో పడ్డారు ఎమ్మెల్యే వాసుపల్లి రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచారు ప్రస్తుతం వైసీపీకి జై కొట్టారు దాంతో నియోజకవర్గంలోని కేడర్ను కాపాడుకునేందుకు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది టీడీపీ వాసుపల్లి ఇంట పెళ్లి వేడుక వెళ్ళొద్దని గండి బాబ్జీ సౌత్ టీడీపీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు పెళ్లి వెళ్ళిన వాళ్ళపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా ఈ ఆదేశాలు పార్టీ అంతర్గత గ్రూపుల్లో చర్చకు దారితీశాయి నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖలో టైర్ల కంపెనీని ప్రారంభించేందుకు వెళ్ళి వాసుపల్లి గనే వాసు ఎమ్మెల్యే వాసు ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది టీడీపీ నాయకులుగా ఉన్నారు పార్టీ కోసం త్యాగాలు చేస్తాం కానీ బంధుత్వాలను స్నేహాలను వదులుకోమంటే సాధ్యం కాదని కొందరు గండి బాబ్జీ ముందే వాళ్ళు కుండబద్దలు కొట్టేశారట ఇన్ఛార్జ్ హోదాలో బాబ్జీ చర్యలు తీసేసుకున్నారు ఒక మహిళ మహిళా నాయకుల్ని పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగడించిన తరం ఆయన నేరుగా పార్టీ ముఖ్యులకు కూడా ఫిర్యాదు చేశారట